అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. అనంతపురం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర పేరు నిత్యం నానుతూ ఉంటుంది. ఇటు స్వపక్షంలో కావచ్చు, అటు ప్రతిపక్షంలో కావచ్చు, పరిటాల రవీంద్ర తన రాజకీయ ప్రస్థానంలో అంతటి ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పెనుగొండ నియోజకవర్గం నుంచి 4 మార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు ఆయన. ఆగస్టు 30వ తేదీన పరిటాల రవీంద్ర జయంతిని పురస్కరించుకుని ఆర్టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఆయనను ప్రత్యర్థులు ఫ్యాక్షనిస్టు అంటారు, అనగారిన వర్గాలు మాత్రం ఆయనే మా ఆయుధం అంటారు. అంతేకాదు, అతనే మా ధైర్యం, మా తెగింపు అని కూడా అంటుంటారు. ఎందుకంటే అనగారిన వర్గాలు అట్టుడిగిపోతున్న తరుణమది. ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కరువైన కలికాలమది. అటువంటి తరుణంలో పడమటి కొండలో ఉద్భవించిన కిరణమే పరిటాల రవీంద్ర. పెత్తందారులు, భూస్వాములు అనగారిన వర్గాలపై పెత్తనం చెలాయిస్తున్న రోజుల్లో పరిటాల రవీంద్ర వారికి కొండంత విశ్వాసంగా మారాడు. అందుకే ఆయన భౌతికంగా దూరమైన, నేటికీ బడుగు బలహీన వర్గాల హృదయాల్లో చెరగని సంతకంలా మిగిలిపోయాడు. ఆయనే ఉండి ఉంటే అంటూ నేటికీ పరిటాల రవీంద్ర గురించి జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారంటే జనం హృదయాల్లో ఎంతటి స్థానం సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిటాల రవీంద్ర అనంతపురం జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారాడు. ఒక విధంగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు జనం కోసం వదిలిన బాణమే పరిటాల రవీంద్ర. అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల రవీంద్ర పేరు ఉచ్చరించకుండా రాజకీయాలు మాట్లాడడం వీలు కాదంటే అతిశయోక్తి కాదు. పరిటాల రవీంద్రకు ముందు, ఆ తరువాత అని చెప్పుకునే రీతిలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలై ముగిసింది. పరిటాల రవీంద్ర రాజకీయ ప్రస్థానం ఒక సంచలనం. ఆయన రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఓటమిరగని వీరుడిలా దూసుకెళ్లారు. అనంతపురం జిల్లా అంటేనే ఒక విధమైన భయోత్పాత వాతావరణం ఉండేది. అప్పటి కాంగ్రెస్లోని కొందరు నేతల అరాచకాలతో అనంతపురం జిల్లా అట్టుడికింది. సాధారణ బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రం అండాదండాలేని చీకటి బతుకుల్లో పరిటాల రవీంద్ర ఒక వెలుగయ్యాడు. నందమూరి తారక రామారావు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన పరిటాల రవీంద్ర 1994 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో పెనుగొండ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాదు, వెంటనే ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారు. అంతేకాదు, ఆయన చివరి శ్వాస వరకు తిరుగులేని విజయాలనే సాధించారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి పరిటాల రవీంద్ర వరుసగా 4 సార్లు విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వచ్చిన ఏడాది తిరగకనే 2005 జనవరి 24వ తేదీన పరిటాల రవీంద్ర హత్య జరగడం జరిగిపోయాయి. ఆయన ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎలా సేవలందించాడో, ఆయన భౌతికంగా లేకపోయినా పార్టీకి ఆయన సేవలు కొనసాగుతూనే ఉన్నాయంటూ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పరిటాల రవీంద్ర హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన ఫ్యాక్షనిస్ట్ అంటూ ప్రత్యర్థి వర్గాలు ఎంత యాగీ చేసినా నేటికీ పరిటాల రవీంద్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పరిటాల రవీంద్ర చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు జనం గుండెల్లో నిలిచిపోయాయి. ప్రత్యేకించి ఫ్యాక్షన్ ఉచ్చులో చిక్కుకున్న అనేక గ్రామాలలోని వర్గాలను ఒక్కటి చేసి అభివృద్ధి వైపు నడిపించాడు. అందులో భాగంగా కుంటిమెత్తి గ్రామం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆ గ్రామంలో తమ వర్గీయులు కాంగ్రెస్ నేతల చేతుల్లో చిక్కి శల్యమై గ్రామాన్నే వదిలి వెళ్ళిపోగా, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యర్థులను సైతం పిలిపించి 2 వర్గాలను ఒక్కటి చేసి ప్రత్యర్థి వర్గీయుల చేతుల్లో నష్టపోయిన తన వర్గీయులకు ఒక గ్రామాన్ని నిర్మించాడు పరిటాల రవీంద్ర. ఆ గ్రామమే శ్రీహరిపురంగా మారింది. తనపై ఫ్యాక్షనిస్టు ముద్రపడ్డ గ్రామాల్లో ఫ్యాక్షన్ భూతం ఉండకూడదని భావించి పలు గ్రామాల్లో వర్గాలను ఒక్కటి చేసి ప్రశాంత వాతావరణం నెలకొల్పడం పరిటాల రవీంద్రతోనే సాధ్యమైందని చెబుతారు ఆయన సన్నిహితులు. అనంతపురం జిల్లాకు నీటి సమస్య ఎదురవుతుందని భావించి చిత్రావతిపై అడ్డుగా కర్ణాటకలోని బాగేపల్లి వద్ద నిర్మించతలపెట్టిన పరగోడు ప్రాజెక్టుకు ఎదురెళ్లి పోరాటం చేయడం ద్వారా జిల్లాలోని సాగు తాగునీటి సమస్యను అప్పట్లోనే గుర్తించాడు పరిటాల రవీంద్ర. అనంతపురం జిల్లాలో కరువుతో నకరకలాడుతున్న జనానికి ఒక గుండెధైర్యంగా మారాడు.
మూడు పూటలా తిండికి కరువైన జనం ఇంట కళ్యాణ తిలకాన్ని దిద్దాడు. ఎందరో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి తన సొంత బిడ్డలను సాగనంపినట్లుగా అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు నిర్వహించారు. రామగిరి మండలంలోని తిరుమల దేవర దేవస్థానం పునర్నిర్మాణాన్ని పరిటాల రవీంద్ర ఒక యజ్ఞంలా చేపట్టారని చెబుతారు. ఏమాత్రం పూజలు పురస్కారాలకు నోచుకొని తిరుమల దేవునికి సరికొత్త రూపమిచ్చాడని చెప్పవచ్చు. కొండల మధ్య శిథిలమై ఉన్న తిరుమల దేవర దేవాలయానికి సరికొత్త హంగులు కల్పించి చరిత్రలో నిలిచిపోయేలా చేశాడనే చెప్పాలి. ఒకప్పుడు కనీసం నడకదారి కూడా లేని ఆ దేవాలయానికి ఏకంగా కొండలను పిండి చేయించి భారీ ఎత్తున తిరుమల దేవర దేవాలయాన్ని పునర్నిర్మించాడు. నేడది ఒక పర్యాటక కేంద్రంగానే కాదు, సమీప గ్రామాల వాసులకు ఒక ఆశాకిరణంగా మారింది. దేవాలయాన్ని పునర్నిర్మించి ఉచిత సామూహిక వివాహాలను ఏ ముహూర్తాన చేయించాడో కానీ నేటికీ దేవాలయం వద్ద విరివిగా కళ్యాణాలు జరుగుతూనే ఉన్నాయి. నేడు ఏకంగా అక్కడ టూరిజం గెస్ట్ హౌస్ ఏర్పాటైంది. అంతేకాదు, గురుకుల పాఠశాల కూడా ఏర్పాటైంది. వాటిని పరిటాల రవీంద్ర సతీమణి పరిటాల సునీత తన భర్త ఆశయాలను నెరవేర్చే క్రమంలో ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు. తిరుమల దేవర దేవస్థానాన్ని పునర్నిర్మించి నేడు ఆ ప్రాంతం ఒక పర్యాటక కేంద్రంగా మార్పు చెందడానికి కారణభూతుడయ్యాడు పరిటాల రవీంద్ర. ఇప్పటికీ పరిటాల రవీంద్ర ఉండి ఉంటే అంటూ నేటి రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. అందుకేనేమో నేటికి పరిటాల రవీంద్ర ఘాటు వద్ద వేలాది మంది అభిమానులు నీరాజనాలు పలుకుతుంటారు. 4 రోజులు బతికిన 40 తరాల వరకు చెప్పుకునేలా బతకాలంటారు పెద్దలు. ఈ నానుడి పరిటాల రవీంద్ర విషయంలో నిజమైందనే చెప్పాలి. కళ్ళ ముందు లేకపోయినా జనం గుండెల్లో బతికే ఉండడం అనేది పరిటాల రవీంద్రకే సాధ్యమైందేమో అనిపిస్తుంది.